నువ్వు ఏది ఆచరించినా దాన్ని నాయందు సమర్పణ భావంతో ఆచరించు. నువ్వు తినే ఆహారం, నువ్వు చేసే సహాయం, చివరికి నీవు పడే యాతన కూడా నేనే స్వీకరిస్తానంటాడు శ్రీకృష్ణ భగవానుడు. ఇది భగవద్గీతలో ఉన్న నీతి. అవతార పురుషుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ప్రపంచానికి నూరిపోసింది ఇదే నీతి. సరైన సమయంలో సరైన ప్రదేశంలో యోగ్యమైన వ్యక్తులకు సేవలందించాలి. దీన్ని దాతృత్వంగా భావించకుండా ఇవ్వడమే భగవంతునికిచ్చే బహుమతి. దీన్ని చేరుకునే ప్రయత్నంలోనే విశాఖ సిటీ గోపాలపట్నం చంద్రనగర్ శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఫర్ సోషల్ వెల్ఫేర్ నిర్వాహకులు శివకోటి మధుసూదనరావు ప్రయాణం సాగిస్తున్నారు. 10 ఏళ్ల క్రితం తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర వరద బీభత్సానికి కటిక పేదలు అల్లాడిపోయారన్న వార్త ఆయనను కదిలించింది. అప్పట్లో మధుసూదనరావు శక్తి మేరకు విశాఖ నుంచి వెళ్లి బట్టలు, నిత్యావసర సరుకులు ఇచ్చి నిరాశ్రయులను ఆదుకున్నారు. అయితే ఆయా గ్రామాల్లో కటిక పేదరికం ఇప్పటికీ మగ్గుతోంది. అలాంటి పేదలందరినీ ద్రాక్షారామ మాజీ సర్పంచ్ యాట్ల అప్పారావు ద్వారా గుర్తించి క్రిస్మస్, సంక్రాంతి పండుగల ముందు శివకోటి మధుసూదనరావు బృందంతో తోచిన రీతిలో సంతోషాన్ని పంచుకుంటున్నారు. బట్టలు, భోజనాలు పెట్టి పేదల ఆనందాన్ని పొందుతున్నారు. తాజాగా శనివారం శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఫర్ సోషల్ వెల్ఫేర్ సేవకులతో మధుసూదనరావు విశాఖ నుంచి ప్రత్యేక బస్సులో ద్రాక్షారామం చేరుకున్నారు. ఆదివారం వేకువజామున గంటసేపు నగర సంకీర్తన చేశారు. శ్రీ సత్యసాయి బాల వికాస్ కేంద్రం నుంచి శ్రీ ద్రాక్షారామ ఆలయం గుండా నగర సంకీర్తన సాగించారు. నగర సంకీర్తన అనంతరం వందలాది పేదల కోసం ఘుమఘుమ్మలాడి బిర్యానీ, కాబూలీ చెన్న, బంగాళదుంపల కర్రీ, నేతి బూందీ తయారు చేశారు. విశాఖ నుంచి వచ్చిన సేవకులతో పాటు ద్రాక్షారామ మాజీ సర్పంచ్ యాట్ల అప్పారావు బృంద సేవకులు కూడా ఎంతో సహకరించారు. ద్రాక్షారామ, కొత్తపేట, అయ్యన్నపేట, వెలంపాలెం, ఆదివరపేట, ఉండూరు, జగన్నాయకులపాలెం, యాగయ్యమ్మపేట, కోటిపల్లి, ఎర్రపోతవరం, కందూరు, వెల్ల, వెంకటయ్యపాలెం, రామచంద్రపురం, గంగవరం గ్రామాల నుంచి కటిక పేదలు, వృద్ధులు, వికలాంగులు విచ్చేశారు. వీరందరినీ శివకోటి మధుసూదనరావు గౌరవించారు. ద్రాక్షారామ భీమేశ్వర కళ్యాణ మండపంలో బృహత్తర సేవలందించారు. మాజీ సర్పంచ్ యాట్ల అప్పారావు, ఉత్తమ ఉపాధ్యాయుడు విశ్వప్రగడ కృష్ణమూర్తి, నేవీ రిటైర్డ్ కమాండర్ కొండపల్లి అప్పారావు, సంఘ సేవకుడు యాట్ల నాగేశ్వరరావు, మాజీ ఎంపీటీసీలు మహాలక్ష్మి, రోజారాణి చేతుల మీదుగా 500 మంది పేదలకు బట్టలు, అమృతాహారాన్ని అందజేశారు. మహిళలకు చీరలు, దుప్పట్లు, పురుషులకు లుంగీలు, దుప్పట్లు పంపిణీ చేశారు. సాధువులకు కాషాయ వస్త్రాలు అందజేశారు. వికలాంగులను కూడా ఇదే రీతిని గౌరవించారు. పేదలు ఎంతో సంతోషించారు. ప్రతి ఏటా పండగ ముందు ఇలా తమతో సంతోషాన్ని పంచుకుంటున్న సేవకులందరికీ ఆశీస్సులు అందజేశారు. ఇంతటి సేవాభాగ్యానికి వసతి సదుపాయాలతో పాటు సేవకులతో సహకరించిన మాజీ సర్పంచ్ యాట్ల అప్పారావు బృందానికి మధుసూదనరావు కృతజ్ఞతలు తెలిపారు. సేవకులకు బహుమతులు అందజేశారు. ఈ బృహత్తర వేడుకను జరిపించిన మధుసూదనరావు, విజయమ్మ దంపతులకు సేవకులు సత్కారంతో అభినందనలు తెలిపారు. Bye.